बेहद परम महाशांति। ఈ రోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ పిల్లలు సదా మా యొక్క యోగము చాలా పవర్ఫుల్గా ఉంది అని ఆలోచిస్తూ ఉండండి. యోగంలో ఇంకా ఏమి చేయాలి, ఏమి అనుభూతి పొందాలి, దీని గురించి సంకల్పం చేయండి పిల్లలు. బాపు చెప్పింది వింటూ ఉండండి. మీ యొక్క పవర్ఫుల్ వైబ్రేషన్ను మీ వృత్తి ద్వారా చుట్టుపక్కల వాయుమండలాన్ని పరివర్తన చేయుటకు, ఆత్మల్ని పరివర్తన చేయుటకు ప్రయోగించండి పిల్లలు. ఈ యొక్క కార్యక్రమంలో సఫలత త్వరగా లభించకపోయినప్పటికీ కూడా ఆలోచనలో పడవద్దు, ఎందుకంటే వాయుమండలం పూర్తిగా తమో ప్రధానంగా 100% ఉంది. ఇది మారటానికి టైం పడుతుంది. అందుకని పిల్లలు, మీ యొక్క ప్రతి కార్యమును ధైర్యంగా చేస్తూ ముందుకు వెళ్ళండి. ప్రతి చెడు అయినా తమో ప్రధానం అతిలోకి వెళ్ళిన తర్వాత అంతమవుతుంది. ఈ విషయాల యొక్క జ్ఞానము లేని కారణం వల్ల పిల్లలు డౌట్ పడుతూ ఉంటారు. అందుకని బాప్ పిల్లలతోటి చెప్తూ ఉన్నారు, మీరు సహజంగా స్వయం పైన అటెన్షన్ ఇచ్చి ముందుకు వెళ్తూ ఉండండి. ఏ కార్యక్రమము అయినా కూడా సదా సఫలతను కోరుకోవటమే కదా, రిజల్ట్ లభిస్తుంది. మీరు లెక్క చేయకుండా దేన్ని కూడా నిశ్చింతగా ఉండండి. మీ యొక్క కార్యక్రమములో అప్పుడు 100% సఫలత లభించటం ప్రారంభమవుతుంది. నిశ్చయము మరియు ధైర్యము ఇదే సఫలతకు తాళం చేయి లాంటిది. బాప్ పైన దృఢ నిశ్చయం పెట్టుకొని చెప్తున్నారు, చెప్పండి. ఏమైనప్పటికీ కూడా మేము మా యొక్క డ్యూటీని చేస్తూనే ఉంటాం, విచలితం కాము అని. బాపు కూడా పిల్లల యొక్క తపస్సును చూస్తూ ఉన్నారు. పూర్తిగా బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉన్నారా? బాపుకు సుపుత్రులైన పిల్లలే ఇష్టం అనిపిస్తారు. సుపుత్రులైన పిల్లలు మీరైతే నిదర్శనం చూపించండి. బాపు కూడా పిల్లల కొరకే వాహ బచ్చే వాహ అనే పాట పాడుతూ ఉన్నారు. ఏమి నా సుపుత్రులైన పిల్లలు వాహ అంటూ జ్ఞానం యొక్క లోతును అర్థం చేసుకొని స్వయం పైన అటెన్షన్ పెట్టండి. స్వయం పైన అటెన్షన్కు ఆధారము బాపు యొక్క జ్ఞానమే. చాలా స్వయంలో పరివర్తన తీసుకొని రావాలి, ఇదే సఫలతకు మేజర్ ఆధారము. నిశ్చయము మరియు ధైర్యము ఏ విధంగా పిల్లలు ఏక్ బల్ ఏక్ భరోసా పైన నడుస్తూ ఉంటారో అదే సఫలతను తీసుకొస్తుంది పిల్లలు. మనము కూడా సదా
వాహ్ బాబా వాహ్ అనే పాట పాడుతూ ఉండాలి. మీకు సహయోగిగా అవ్వడంతోనే మీరు గమ్యానికి చేరుకోగలుగుతారు. బాప్ అంటున్నారు, పరంపిత బేహద్ తండ్రినైన నేను తన సుపుత్రులైన పిల్లలతోటి ప్రతి సెకండు కూడా ఉంటూ ఉన్నాను. అందుకనే వారికి విజయము అనేది ఫిక్స్. బాప్ అయితే నిమిత్తంగా అయ్యి తన పాటని ప్లే చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా అదే విధంగా ఉత్సాహ ఉల్లాసంలో ముందుకు వెళ్తూ ఉండండి. గమ్యం ఇప్పుడు అతి దగ్గరలోనే ఉంది. పిల్లలు బాపు పైన 100% నిశ్చయం పెట్టుకోండి. మీరందరూ శ్రేష్టమైన ఆత్మలు మరియు ఉన్నతమైన పాత్రని అభినయించేవారు. అందుకని సదా బాపు పైన 100% నిశ్చయము పెట్టుకొని నిశ్చింతగా ముందుకు వెళ్తూ ఉండండి. ఎప్పుడైతే బాపు తోడుగా ఉంటారో విజయం తథ్యం. పిల్లలు మీరిప్పుడు చాలా స్పీడుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. బాపు యొక్క శ్రీమత ప్రమాణంగా ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సమసిపోతాయి. ఇక ప్రాబ్లం గురించి ఆలోచించటం ఆపేయండి. ప్రాప్తుల గురించి ఆలోచించండి. బస్ మంచి ప్రాప్తి ఇక ముందు ముందు లభించేదే ఉంది, అంతా మంచి జరిగేది ఉంది అని నాట్యం చేస్తూ పాడుతూ సదా ఖుషిని జరుపుకుంటూ ఉండండి. వాహ్ బచ్చే వాహ్. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, నమస్తే. బేహద్ పరం మహాశాంతి.